మా ముందు వీడియోస్లో నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్లో టాప్ వెబ్ సిరీస్లు మరియు మూవీస్ గురించి చెప్పాము. ఈ మధ్య తెలుగులో కూడా వెబ్ సిరీస్ల కల్చర్ బాగా స్టార్ట్ అయింది. అందులోని కొన్ని బెస్ట్ వెబ్ సిరీస్ల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మాకు మీ సపోర్ట్ ఎంతగానో అవసరం. సో ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లూజర్ లాక్డౌన్ టైంలో వచ్చిన లేటెస్ట్ సిరీస్ లూజర్. లూజర్ మూడు నేపథ్యాల్లో సాగే కథ. 1985, 1995 మరియు 2007 ఇలా మూడు వేరువేరు టైం జోన్స్లో ముగ్గురి కథలు ప్యారలల్గా చూపిస్తారు. 1985 సంవత్సరంలో విల్సన్ భారత్ క్రికెట్ జట్టులో స్థానాన్ని కోరుకునే ఒక రంజీ ప్లేయర్. ఇక 1995 టైం జోన్ విషయానికి వస్తే రూహి చాలా సనాతన ముస్లిం కుటుంబానికి చెందిన ఒక యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె తన రంగంలో గొప్పగా సాధించాలని కోరుకుంటారు. అలాగే 2007 టైం జోన్ కదా, సూరి యాదవ్ ఎయిర్ రైఫిల్ షూటర్గా తన రాష్ట్ర జట్టులో చేరడమే అతని లక్ష్యం. ఇలా ప్రతి ఒక్కరూ తమ సొంత రంగంలో గొప్పగా రాణించడానికి చాలా కష్టపడతారు. సిరీస్ చూసే కొద్దీ మూడు క్యారెక్టర్స్కి ఉన్న లింక్ను పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ కథలు అన్నీ ఎలా మలుపులు తిరిగాయి, చివరికి ఎలా వారి లక్ష్యాలను సాధించారు అనేది మిగిలిన కథ. ఈ వెబ్ సిరీస్ను జీ5 యాప్లో చూడవచ్చు. గాడ్ గాడ్స్ ఆఫ్ ధర్మపురి ఒక బలమైన నేపథ్యంతో పాటు మంచి నటీనటులతో నిర్మించిన వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్లో ధర్మపురి ప్రపంచంతో పాటు అక్కడి యాస భాషల ప్రదర్శనలు మరియు ఆసక్తికర కథనం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. కథ విషయానికి వస్తే కడపకు చెందిన ప్రతాప్ రెడ్డి మైనింగ్ లేబర్గా పనిచేయడానికి తన భార్య పిల్లలతో కలిసి ధర్మపురికి వస్తాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ప్రతాప్ రెడ్డి అనేక ప్రాణాంతక సంఘటనలను ధైర్యంగా ఎదుర్కొంటాడు. ప్రతాప్ రెడ్డి ఇద్దరు కుమారులు తమ సొంత వ్యూహాలతో సమస్యలతో ధర్మపురిలోనే ఉద్రిక్తమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. పవర్ మరియు అసూయ మధ్య జరిగే సంఘర్షణలో వారి జీవన ప్రయాణం ఎలా సాగుతుంది, చివరికి వారికి ఏమి జరుగుతుంది అనేది మిగిలిన కథ. డ్రామాను ఇష్టపడే వారైతే ఈ లాక్డౌన్ సమయంలో ఈ వెబ్ సిరీస్ని సరదాగా చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ కూడా జీ5 యాప్లోనే చూడొచ్చు. కొత్త పోరడు కొత్త పోరడు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్. సరైన భావోద్వేగాలతో పాటు ఆహ్లాదకరమైన నేపథ్య సంఘటనలతో కొన్ని చోట్ల మంచి డ్రామాతో బాగా ఆకట్టుకుంటుంది. గ్రామీణ సంస్కృతిని బాగా ఎలివేట్ చేశారు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు బాగా కనెక్ట్ అవుతుంది. కథ విషయానికి వస్తే రాజు ఒక లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టి పెరిగిన పక్కా పల్లెటూరు లోకల్ కుర్రాడు. రాజు తండ్రి ఇస్తారయ్య తన గ్రామంలోనే లెక్కకు మించిన భార్యలతో స్థాయికి మించి చేసిన అప్పులతో కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేస్తాడు. అప్పుల బాధ, కుటుంబ సమస్యలు ఇలా వీటన్నిటి మధ్య రాజు తన సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు, అసలు బయటపడడానికి రాజు ఏమి చేశాడు అనేది ఈ వెబ్ సిరీస్ మిగతా కథ. తెలుగులో వచ్చిన మంచి వెబ్ సిరీస్లలో ఇదొకటి, మీరు సరదాగా చూసేయచ్చు. ఈ వెబ్ సిరీస్ ఆహా యాప్లో చూడవచ్చు. గీతా సుబ్రహ్మణ్యం ఈ వెబ్ సిరీస్ వచ్చి 3 ఇయర్స్ అవుతున్నా ఇంకా చాలామంది దీన్ని చూసేవాళ్ళు ఉన్నారు. ఇదొక న్యూ ఏజ్ రొమాంటిక్ వెబ్ సిరీస్. కథ విషయానికి వస్తే గీత అండ్ సుబ్రహ్మణ్యం వాళ్ళ జాబ్స్ చేస్తూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు. రోజు వాళ్ళు పడే గొడవలు, డే టు డే యాక్టివిటీసే బేసిక్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ టైంలో మన కుర్రాలు చాలామంది దర్శినికి ఫ్యాన్స్ అయిపోయారు. ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్లోనే ఉంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లుక్ వేయండి. క్యూట్ రొమాంటిక్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు తప్పక చూడాల్సిన సిరీస్ ఇది. ఇవే కాకుండా ఇంకొన్ని మంచి తెలుగు వెబ్ సిరీస్లు ఉన్నాయి, అవేంటో చూద్దామా. చాయ్ బిస్కెట్ ఒరిజినల్స్, పెళ్లి గోల, పిల్ ఏ, బ్రేకప్ కన్సల్టెంట్, పాష్ పోరీస్, సోషల్, ముద్దపప్పు ఆవకాయ్, నేను మీ కళ్యాణ్, స్టోరీ డిస్కషన్, నిరుద్యోగ నటులు, వీటిల్లో ఎక్కువ సిరీస్లు యూట్యూబ్లోనే చూడొచ్చు. ఎయిర్టెల్ యూజర్స్కు ఎలాగో జీ5 సబ్స్క్రిప్షన్ ఫ్రీ కాబట్టి మిస్ అవ్వకుండా పైన చెప్పిన సిరీస్లన్నీ చూసేయండి. వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న గంటను కొట్టండి.